हेलो एवरीवन, वेलकम टू अवर चैनल सासी स्माइली एंड नॉटी नानी। सो लास्ट टाइम नेनु ओक वीडियो चेसानु लाइक निन्ने, दैट इज वाई हाई जूनियर प्लेटफॉर्म गुरिंची ना जर्नी, लाइक माय जर्नी अनेदी। सो इदि चाला चाला बागुंटुंदी, लाइक चाला मंदी अडुगुतुन्नारु इदि एला एन्रोल अव्वाली माकु चेप्पु, ई लॉकडाउन लो चाला बोरिंग गा उंटुंदी अनि चेप्पि। కానీ చెప్తున్నాను, ఒక మెయిన్ పాయింట్ మెన్షన్ చేయడం మర్చిపోయాను, దట్ ఈస్ ఖచ్చితంగా ఇది ఓన్లీ ఫర్ లేడీస్ అండి. జెంట్స్ కి ఇది ఉంది, లైక్ ఇందులో జెంట్స్ కూడా వర్క్ చేస్తారు, బట్ వేరే వేరే లెవెల్స్ లో. ఇప్పుడు నేను ప్రెసెంట్ చేసేది మాత్రం ఓన్లీ టీచర్ రోల్ కి. టీచర్ రోల్ కి ఒకటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంది. సో మిగతా ఏ రోల్స్ కైనా కంపెనీలో లైక్ వీ హ్యావ్ టు రీలొకేట్ టు ముంబై. ఒకవేళ కనుక ఖచ్చితంగా బాయ్స్ కూడా లైక్ జెంట్స్ కూడా ఈ వీడియో చూస్తూ ఏదో ఒక జాబ్ కావాలి అనుకుంటే యూ కెన్ అప్లై విత్ వైట్ హాట్ జూనియర్, బట్ రిమెంబర్ దట్ యూ హ్యావ్ టు రీలొకేట్ టు ముంబై. ఓకే, సో మెయిన్ పాయింట్ అయితే అదే అండి, ఓన్లీ ఫర్ లేడీస్ కి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, దట్ టు టీచింగ్ జాబ్ అనేది. అండ్ ఇంకొక మెయిన్ టాపిక్ ఏంటి అంటే, కోడింగ్ నాకు రాదు అని చెప్పి ఇలా అన్నాను లాస్ట్ వీడియోలో. సో దానికి మినిమం కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా అప్లై చేయొచ్చా అంటే చేయొచ్చు అనే చెప్తాను, బట్ నాట్ మచ్, అట్లీస్ట్ మినిమం బేసిక్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. సో నేను ఇలా ఎందుకు అన్నానంటే లాస్ట్ వీడియోలో, బికాస్ నేను లైక్ యాజ్ ఎ సిఎస్ఈ స్టూడెంట్ ఐ నో కోడింగ్, బట్ నాకు మరీ అంత సూపర్ కోడింగ్ తెలీదు అని చెప్పడానికి నేను అలా అన్నాను, బట్ ఐ నో కోడింగ్ అండి. సో కోడింగ్ బాగానే చేస్తాను, బట్ బెస్ట్ కాదు అని చెప్పడానికి అలా అన్నా. సో మినిమం కోడింగ్ నాలెడ్జ్ ఉంటే ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. అండ్ వన్ మోర్ థింగ్, యూ మస్ట్ బి ఏ గ్రాడ్యుయేట్, ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అప్పుడు మీరు నన్ను అడగచ్చు, నేను థర్డ్ ఇయర్లోనే జాబ్ చేశానని చెప్పాను మీకు. సో అప్పుడు ఈ రిస్ట్రిక్షన్స్ లేవు అండ్ నేను వాళ్ళకి క్లియర్గా నా షెడ్యూల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, అందుకని మరి వాళ్ళు తీసుకున్నారు. కానీ ఇప్పుడు స్ట్రిక్ట్లీ రిస్ట్రిక్ట్ చేసేసారు దట్ ఇంకా తీసుకోకూడదు అండర్ గ్రాడ్యుయేట్స్ నేను. సో యూ మస్ట్ బి ఏ గ్రాడ్యుయేట్, అది గుర్తుంచుకోండి. సో మెయిన్గా ఏంటి అంటే యూ షుడ్ బి ఏ గ్రాడ్యుయేట్ అండ్ ఓన్లీ ఫర్ లేడీస్. ఓకే, అండ్ మినిమం కోడింగ్ నాలెడ్జ్ ఉంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, అలానే వేరే ఫార్మ్ లైక్ వేరే ఫార్మసీ నుంచి ఆర్ వేరే బ్రాంచెస్ నుంచి వచ్చిన వాళ్ళు చేయకూడదా అంటే చేయొచ్చు, వెన్ యూ హ్యావ్ ఏ గుడ్ కమ్యూనికేషన్ యూ కెన్ డూ ఇట్. సో ఇక్కడ మెయిన్గా మేము చూసేది ఏంటి అంటే ఇంటరాక్షన్, కమ్యూనికేషన్ మెయిన్ అండి. ఎంత కోడింగ్ వచ్చినా సరే అది ఎక్స్ప్లెయిన్ చేయడం రావాలి, ఎందుకంటే ఇది గుర్తుంచుకోండి ఇది టీచర్ జాబ్. సో టీచర్ జాబ్ అనేసరికి మనకి ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ బాగుండాలి. సో మనం ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నామో అది కన్వే చేయాలి. సో ఎక్స్ప్లెనేషన్, ఇంటరాక్షన్ ఉండాలి. సో ఇంటరాక్షన్ అని ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే, బికాస్ అక్కడ మీరు ఒక్కరికే చెప్తారు, ఒక్క స్టూడెంట్కే క్లాస్ చెప్తారు, అండ్ ఎవ్రీ క్లాస్ టైం పీరియడ్ వచ్చేసి 1 అవర్. ఓకే, సో 1 స్టూడెంట్కి 1 అవర్ చెప్తున్నప్పుడు ఆ 1 అవర్ మీరు ఆ చైల్డ్ ఇంట్రెస్టెడ్గా వింటున్నారని మీరు చూసుకోవాలి. అందుకని ఖచ్చితంగా మీరు కొంచెం ఇంటరాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటే అది మీకే చాలా ప్లస్ పాయింట్, మీ గ్రోత్ని ఇంక్రీజ్ చేసుకుంటానికి వైట్ హ్యాట్ జూనియర్ ప్లాట్ఫామ్లో. మెయిన్ థింగ్, అక్కడ వరకు నేను క్లారిటీ ఇచ్చాననుకుంటున్నా. సో ఇప్పుడు మీరు అప్లై చేయాలి అండ్ ఖచ్చితంగా నాకు జాబ్ కావాలి అనుకుంటే లాస్ట్ వరకు చూడండి. సో ముందే చెప్పేస్తున్నా, ఓన్లీ ఫర్ లేడీస్ అండ్ ఖచ్చితంగా ఇంటరాక్షన్, కమ్యూనికేషన్, ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాలి. రిక్వైర్మెంట్స్ చెప్తున్నా ఈ జాబ్లోకి, లైక్ మెయిన్గా కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నమాట. సో ఫస్ట్ ఏంటి అంటే మీకు ఖచ్చితంగా ల్యాప్టాప్ ఉండాలి, బికాస్ మీరు ల్యాప్టాప్ మీదే వర్క్ చేస్తారు. అండ్ సెకండ్ వచ్చేసి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్. సో మీరు అడగచ్చు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ పెట్టించుకుంటాంలే సెలెక్ట్ అయ్యాక అనొచ్చు, అది ఇది వరకు రోజులండి, ఇది వరకు మనం ఇంటర్నెట్ షాప్కి అది వెళ్ళచ్చు. కానీ ఇప్పుడు లాక్డౌన్ కదా, సో మీరు ఒకవేళ ఉన్నా సరే ఆ పాసిబిలిటీ వెళ్ళొద్దు బికాస్ ఆఫ్ లాక్డౌన్, ఎక్కడ ఎలా ఉంటుందో తెలియట్లా. సో ఖచ్చితంగా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కావాలి, అట్లీస్ట్ 5 Mbps ఆఫ్ స్పీడ్ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడే మెన్షన్ చేసేస్తున్నా, ఒకవేళ సెలెక్ట్ అయ్యాక వాళ్ళు మిమ్మల్ని అప్గ్రేడ్ చేయించుకోమంటారు ఇంటర్నెట్ స్పీడ్, లైక్ అరౌండ్ 50 Mbps కానీ 30 Mbps కానీ కావాలి. సో దానికి ప్రతి మంత్ బిల్ కూడా వాళ్ళే పే చేస్తారు. సో అది అండి. అండ్ వెబ్ క్యామ్ నేను ఇక్కడ ఎందుకు సెట్ చేశానంటే నా ల్యాప్టాప్ క్యామ్ కొంచెం బ్లర్రీగా ఉంటుంది, సో అందుకని నేను వెబ్ క్యామ్ సెట్ చేసేసుకున్నాను. అండ్ హెడ్ ఫోన్స్ ఉంటే ఇంకా సూపర్. ఓకే, సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ల్యాప్టాప్, వెబ్ క్యామ్, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అండ్ హెడ్ ఫోన్స్.
ఉంటే చాలు ఓకేనా సో ఇది రిక్వైర్మెంట్స్ టు అప్లై వైట్ హ్యాట్ జూనియర్ విత్ వైట్ హ్యాట్ జూనియర్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఏం చేయాలి ఓకేనా సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది సో దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఆర్ ఎల్స్ యూ కెన్ గూగుల్ డైరెక్ట్లీ లైక్ వైట్ హ్యాట్ జూనియర్ టీచర్ అప్లికేషన్ ఫామ్ అని సో అందులో బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు లైక్ వాట్ ఈస్ యువర్ నేమ్ జీమెయిల్ మొబైల్ నెంబర్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా మీ క్వాలిఫికేషన్ ఏంటి ఓకే సో ఇది జస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సో మీకు ఒక పాపప్ వస్తుంది దట్ యూఆర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని చెప్పి ఓకే సో అది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినది సో విత్ ఇన్ 24 అవర్స్లో మీకు ఒక కాల్ వస్తుంది లైక్ ఏమని అంటే లైక్ మీరు అప్లై చేశారు కదా సో ఇట్స్ లైక్ ఏ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ సో మా వర్డ్స్లో టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అంటాం కానీ అది ఫస్ట్గా క్యాండిడేట్స్కి చెప్పాం ఎందుకంటే కొంచెం ఓకే సార్ ఇంటర్వ్యూవా అంటే అక్కడ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అంటే ఏముండదు బట్ ఇంటర్వ్యూ అనే వర్డ్ యూస్ చేసేసరికి చాలామంది కొంచెం ఫియర్ అవుతారు కాబట్టి మేము అది డైరెక్ట్గా చెప్పాం సో జస్ట్ నార్మల్ వీళ్ళు అప్లై చేశారు కదా సో డూ యూ హ్యావ్ ల్యాప్టాప్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉందా అండ్ మీ క్వాలిఫికేషన్ ఏంటి సో ఇక్కడ జస్ట్ ఇది ఏంటి అంటే మీకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు అండ్ మీ ఇంటరాక్షన్ మీరు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు కమ్యూనికేషన్ ఎలా ఉంది అని చెక్ చేస్తారు అది విత్ ఇన్ 5 to 10 minutes ఆఫ్ కాల్ ఓకే సో అప్పుడు వాళ్ళు అంటారు లైక్ మీకు ఈ పర్టికులర్ టైంలో నెక్స్ట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశాము అని చెప్తారు ఓకేనా సో మెయిన్గా ఇక్కడ ఇంకొక థింగ్ మెన్షన్ చేయాలి ఏంటంటే అది ఓకే విత్ 30 అవర్స్ అని అడుగుతారు దాని మీనింగ్ ఏంటి అంటే 30 అవర్స్ పర్ వీక్ అనమాట ఖచ్చితంగా ఉండాలి సో 30 అవర్స్ ఆ బాబాయ్ నేను చేయలేను అని అయితే అస్సలు అనుకోకండి బికాస్ అబు వీక్ హ్యాస్ 7 డేస్ కదా సో 7 డేస్లో మీరు ఖచ్చితంగా 30 అవర్స్ చేయగలరు ఎందుకంటే లైక్ మీరు నిజంగా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ చేయాలనుకున్నా ఏ చేయాలనుకున్నా మీకు మార్నింగ్ 9 to 9 జాబ్ ఉంటుంది కానీ ఇక్కడ ఈ 30 అవర్స్ మీ ఫ్లెక్సిబుల్ టైంలో మీరు పెట్టుకోవచ్చు లైక్ మీరు పొద్దునంత హౌస్ హోల్డ్ లైక్ వర్క్ చేయాలనుకోండి ఈవినింగ్ పెట్టుకోవచ్చు ఆర్ ఇంకా చెప్పాలి అంటే మేము ఇక్కడ 24 అవర్స్ ఫ్లెక్సిబిలిటీ ఉంది లైక్ వీఆర్ హ్యావింగ్ యుఎస్ స్లాట్స్ కూడా సో మీరు యుఎస్ స్లాట్స్ ఈవినింగ్ నైట్ టైం చెప్పుకోవాలి అన్నా యూ కెన్ డూ ఇట్ ఆర్ మార్నింగే ఫ్లెక్సిబుల్గా ఆర్ ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే ఒక 1 అవర్ చెప్పండి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకో 1 అవర్ బుక్ చేసుకోండి సో మీకు ఆడుతూ ఉన్నట్టు ఉంటుంది అక్కడ వర్క్ కూడా అయిపోతుంది అండ్ వీకెండ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 ఉంటుంది సో ఆ టైమింగ్స్ అన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా సో 30 అవర్స్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా పర్ వీక్ ఓకే సో అది మీ ఇష్టం మీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో ఎప్పుడైనా మీరు క్లాసెస్ చెప్పచ్చు ఓకే సో 30 అవర్స్కి ఓకేనా అని కూడా అడుగుతారు ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు అండ్ అది అయ్యాక మీకు ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు సో దాన్ని డెమో వన్ అని అంటారు సో దానికి ఏం ప్రిపేర్ అవ్వాలి ఏం ఇది ఏం ఉంటుంది ఇంటర్వ్యూ అనేది కూడా వాళ్ళే ఇచ్చేస్తారు సో దీనికి మీరు ఒక మెయిల్కి ప్రతిదీ మెయిల్కే వస్తుంది మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వైట్ హ్యాట్ జూనియర్ నుంచి వైట్ హ్యాట్ జూనియర్ టీచర్ రిక్రూట్మెంట్ టీమ్ నుంచి మీకు మెయిల్ వస్తుంది సో అందులో మీకు ఒక లింక్ ఇస్తారు డైరెక్ట్ డాక్యుమెంట్స్ ఇవ్వరండి మీకు ఒక లింక్ ఇస్తారు లైక్ join.whitehatjr.com అని చెప్పి సో అందులోకి లాగిన్ అయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇస్తే ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది సో ఆ కోడ్ మీరు అక్కడ ఇస్తే మీరు అందులోకి ఎంటర్ అవుతారు అన్నమాట సో ఎంటర్ అయ్యాక మీరు ఆ కోడ్ అప్లై చేశాక మీకు ప్రాసెస్ అనేది ఒక క్లియర్ వ్యూ వచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు డెమో 1లో ఉన్నారు మీరు ఇంకా డెమో 2 ఎప్పుడు ఉంటుంది ఎస్టిమేషన్ డెమో 3 అండ్ జాబ్ ఎప్పుడు మీరు ఆన్లైన్లో ఎప్పుడు లైవ్ వెళ్తారు అని ప్రతిదీ కూడా మీకు ఒక ఎస్టిమేషన్ అనేది వచ్చేస్తుంది ఓకే సో డెమో 1లో వచ్చేసి ఏం ప్రిపేర్ అవ్వాలో కూడా మీకు వాళ్ళే ఇస్తారు మీకు ఒక PDF ఇస్తారు అది ఎలా చెప్పాలి అని ఒక వీడియో కూడా ఉంటుంది బట్ నా సజెషన్ వీడియో చూడండి బట్ జస్ట్ ఫర్ ఏ రిఫరెన్స్ బట్ PDF ప్రతిదీ ప్రిపేర్ అవ్వండి PDF లో ఏం ఇస్తే సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి మీకు ఇచ్చిన PDF అడ్వాన్స్డ్ PDF ఇస్తారు అడ్వాన్స్డ్ కరికులంది సో అది మీరు టీచ్ చేయాలన్నమాట ఫస్ట్ 24 or 22 pages వరకు అది మీరు టీచ్ చేయాలి ఫస్ట్ రౌండ్ సో ఈ ఫస్ట్ రౌండ్కి టెలిఫోనిక్ ఇంటర్వ్యూకి మధ్యలో ఒక చిన్నది ఉంటుంది దాన్ని మినిమం లైక్ MCE అంటాం మినీ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ సో ఒకళ్ళు లైక్ 1 of our teammate విల్ కాంటాక్ట్ యూ ఖచ్చితంగా చేసి వాళ్ళు ఎలా ఆపరేట్ చేయాలి మా ప్లాట్ఫామ్ని లైక్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆర్ ఎలా ఆపరేట్ చేయాలి ప్యానల్ని అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇందులో ఏంటి అంటే లైక్ మీకు కొంచెం జూమ్ మీట్ ఇవి వాడడం మేము సో పర్టికులర్గా వైట్ హ్యాట్ జూనియర్కే ఒక పర్టికులర్ ప్యానల్ అనేది ఉంటుంది అది ఎలా ఆపరేట్ చేయాలి ఎలా
ఆపరేట్ చేయాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది అయ్యాక మీరు ఇది ప్రిపేర్ అయ్యింది డెమో వన్ లో. ఫస్ట్ ఇంటర్వ్యూ మీకు పర్టికులర్ డేట్ లో షెడ్యూల్ చేస్తారు కదా, ఒక 1 అవర్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఆ 24 పేజెస్ మీరు అక్కడ ఉన్న ఇంటర్వ్యూకి ఒక స్టూడెంట్ అనుకుని మీరు ఈ 20 పేజెస్ ఆర్ 24 పేజెస్ ని మీరు వాళ్ళకి చెప్పాలి ప్రిపేర్ అయ్యి. ఓకే, 1 సెకండ్. ఓకే, సో అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత డెమో 1 క్లియర్ అవ్వడానికి మెయిన్ గా ఏం కావాలి అంటే ఇంటరాక్షన్, కమ్యూనికేషన్ అండ్ వాట్ ఎవర్ యు ప్రిపేర్డ్, సేట్ కాన్ఫిడెంట్లీ. ఓకే, సో ఇది మెయిన్ అండి. ఖచ్చితంగా నావిగేషన్ అనేసరికి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, లైక్ ఎలా చెప్తున్నారు స్టూడెంట్స్ కి, ఇవన్నీ ఉంటాయి డెమో 1 లో. సో మీకు అది PDF చూస్తే కంప్లీట్ గా అర్థమైపోతుంది. సో నేను అంత డీప్ గా వెళ్ళట్లేదు, ఎందుకంటే మీకు PDF చూస్తేనే మొత్తం తెలుస్తుంది. ఓకే, సో ఫస్ట్ డెమోలో ఫస్ట్ 24 పేజెస్ బాగా ప్రిపేర్ అయ్యి డెలివర్ చేసేయండి. ఓకేనా, సో తర్వాత సెకండ్ రౌండ్కి పంపిస్తారు. సో సెకండ్ రౌండ్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఫస్ట్ 24 పేజెస్ చెప్పారు కదా, సో దాన్ని బట్టి వాళ్ళకి మీరు ఒక మంచి, చాలా మంచి కోడర్ అని అనిపించింది అనుకోండి, సో ఇంకొంచెం హై లెవెల్కి ప్రమోట్ చేస్తారు, లేదంటే ఆ లెవెల్నే మళ్ళీ ఆ కంప్లీట్ PDF. ఓకేనా, సో సెకండ్ రౌండ్ అనేది మీకు ఫస్ట్ రౌండ్ ఏంటి అంటే ఒక ఎవాల్యుయేషన్ టైప్. సో మీరు ఎలా చెప్తున్నారు, కోడింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మీరు ఒక కోడింగ్ స్కిల్స్ అంటే మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో అడగరండి క్వశ్చన్స్, మీరు చెప్పిందే ఎలా చెప్తున్నారు అనేది చూస్తారు అంతే, భయపడక్కర్లేదు. సో అది దాన్ని బట్టి మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేసి దాన్ని బట్టి మీకు ఒక PDF ఇస్తారు, ఇంకొక లెవెల్ PDF. ఆ లెవెల్ PDF ప్రిపేర్ అవ్వాలి, అది కంప్లీట్ PDF ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, సో దానికి కూడా ఒక, ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఈ రోజు అయింది అనుకోండి, ఒక 4 డేస్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో మీ ఫ్లెక్సిబుల్ టైమింగ్లోనే లైక్ ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తాం. సో డెమో 2 అనేది మళ్ళీ సేమ్ PDF, అది ప్రిపేర్ అవ్వి అది మళ్ళీ డెలివర్ చేయాలి ఇంటర్వ్యూర్కి. ఓకే, సో అది సెకండ్ రౌండ్. సెకండ్ రౌండ్ అయిపోయాక, సో సెకండ్ రౌండ్ మొత్తం PDF ప్రిపేర్ అవ్వాలి అండ్ ఆ PDF అంతా వితిన్ 45 to 50 మినిట్స్ చెప్తే ఇంకా సూపర్. ఓకే, సో ఇది డెమో 2. సో డెమో 2లో కూడా క్వాలిఫై అయితే దెన్ యూ విల్ హ్యావ్ డెమో 3. డెమో 3లో, డెమో 2లో ఏ PDF చెప్పారో సేమ్ అదే PDF డెమో 3లో కూడా చెప్పాలి. కానీ కొన్ని లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ వేరియబుల్ క్వశ్చన్స్ అంటాం మేము. సో వితిన్ ద PDF ఓన్లీ సరిగ్గా మీరు రిఫర్ చేశారా PDF అని మేము ఒక కొంచెం లైక్ మీ యొక్క స్కిల్స్ తెలియడానికి జస్ట్ ఒక 2-3 క్వశ్చన్స్ అలా ఉంటాయి. సో డెమో 3 కూడా సేమ్ PDF. సో నథింగ్ టు వరీ వన్స్ యూ క్వాలిఫైడ్ డెమో 2, బట్ ఏ కొంచెం లిటిల్ ఎఫర్ట్ పెడితే డెమో 3 కూడా అయిపోతుంది. సో డెమో 3 అయిపోయాక మీకు ఇండక్షన్ ఉంటుంది, ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఆన్లైన్ ట్రైనింగ్ వీటన్నిటికీ కూడా ఒక పర్సన్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో ఆన్లైన్ ట్రైనింగ్ అయ్యాక ఇండక్షన్లో వాళ్ళు ఒక డాక్యుమెంట్ పంపిస్తారు, కాంట్రాక్ట్ PDF అని చెప్పి. సో దాంట్లో మీరు సైన్ చేసి మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవన్నీ పంపించాలి. అండ్ ఇంకొకరు లైక్ ఇంకొక టీమ్ లీడ్ వస్తారు మీ దగ్గరికి, లైక్ కనెక్ట్ అవి లైక్ ఎలా బుక్ చేసుకోవాలి, మీ ఆన్లైన్ క్లాసెస్ ప్రొసీజర్ ఏంటి మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మ్యాక్సిమం మీరు ఒక 30 అవర్స్ పర్ వీక్ ఇస్తే చాలా బాగుంటుంది అండ్ దాట్స్ ఆల్ వీ వాంట్. అండ్ ఐ కెన్ సే ష్యూర్లీ ఇంతకన్నా బెస్ట్ జాబ్ నేను ఎక్కడ చూడలేదా, ఎందుకంటే నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాక తిన్నగా ఉండం కదా మనం, ఇంకొకటి ఏమన్నా ఉందా, ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంకా ఉంటాయా అని చెప్పి చాలా 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 ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి నేను సర్చ్ చేస్తానే ఉన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి. కానీ ఇంతకన్నా బెస్ట్ ఇంకేమీ దొరకదు. అండ్ ఇంకొకటి, మా ఫ్రెండ్స్ కొంతమంది మెసేజ్ చేశారు లైక్ ఆన్లైన్ అంటే ఫ్రాడ్ ఉంటుంది, వాళ్ళు మనీ ఇవ్వరు, డబ్బులు తీసుకుంటారు ఇది అన్ని అని, అండ్ ట్రైనింగ్ మనీ కట్టాలా ఇవన్నీ అడుగుతున్నారు. సో ఇక్కడ మనీ ఏం పే చేయక్కర్లేదండి, మీ టాలెంట్, మీ కాన్ఫిడెన్స్, మీ ప్రిపరేషనే వాళ్ళకి కావాలి. ఓకే, సో ఒక్కసారి సెలెక్ట్ అయితే మీరు జాయిన్ అయిపోవచ్చు ఆన్లైన్ టీచర్ కింద. సో ఇది నాకు తెలిసి ఈజీ ప్రాసెస్, బికాస్ ఎందుకంటే వాళ్ళే మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేసేస్తున్నారు మీకు ఏం చెప్పాలో కూడా. సో మీకు చేయాల్సిందల్లా వాళ్ళు ఇచ్చిన పర్టికులర్ PDFని ప్రిపేర్ అయ్యి వాళ్ళకి చెప్పాలి. మీరు ఆల్రెడీ చేసే ఉంటారు కదా స్కూల్లో సెమినార్స్ చెప్పడం ఆర్ ఏదొకటి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో అదే. అండ్ ఇంకొకటి, మెయిన్గా అసలు HRగా నేనేం చెప్తున్నానంటే ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలో అస్సలు భయపడకూడదు. అండ్ ఇంటర్వ్యూఆర్ క్వశ్చన్ అడిగితే అస్సలు లైక్ తెలియదంటే తెలియదు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు, కానీ కొంతమంది క్వశ్చన్ అడిగేసరికి భయపడతారు. సో మీరు ఎలా అనుకోవచ్చు అంటే లైక్ వాళ్ళు స్టూడెంట్ కింద మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు.
ఓకే సో స్టూడెంట్ ఇప్పుడు చిన్న పిల్లలు వచ్చి మిమ్మల్ని ఒక మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ ఎలా చేయాలి అక్క అని అడిగారు అనుకో, ఖచ్చితంగా చెప్తారు కదా డివిజన్ ఇలా చేయాలి అలా చేయాలి, లేకపోతే బాబోయ్ ఇదేంటి ఇన్ని క్వశ్చన్స్ అడిగేస్తున్న డివిజన్ మీద అని పరిగెట్టేస్తారు కాదు కదా. సో అంతే ఇంటర్వ్యూయర్ కూడా ఏమి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, అంటే ఈ ఇంటర్వ్యూయర్ కాదు ఏ ఇంటర్వ్యూ అయినా సరే వాళ్ళు క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారంటే మీ నాలెడ్జ్ చెక్ చేయడానికి, అదేదో కదా లైక్ క్వశ్చన్స్ అడిగేస్తున్నారు అనే భయం ఉంటే మాత్రం యూ కాన్ డూ ఇట్. సో ప్రతిసారి వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే వాళ్ళకి ఏం రాదేమో, సో ఐఆమ్ హియర్ టు లైక్ వాళ్ళకి చెప్పి వాళ్ళని నాలెడ్జ్ గెయిన్ చేయించడానికి నేను ఇక్కడ ఉన్నా అనే మైండ్ సెట్ పెట్టుకోండి. ఎప్పుడూ కూడా ఇంటర్వ్యూ అనేది భయపడద్దు, బాగా ఫేస్ చేయండి బికాస్ యూఆర్ కాన్ఫిడెంట్ ఇన్ ఓకే. ఇదండి ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా వెనకాల లారీ సాంగ్స్ వినిపించినా ఏమి వినిపించినా కొంచెం పక్కకు తీసేయండి, నాకున్న టైంలో నేను ఎంత కన్వే చేయగలిగాను అంత చేశాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే ఏమన్నా డౌట్స్ అంటే లైక్ క్లారిఫికేషన్ కావాలి అన్న దేని గురించి అయినా, ఒకవేళ మీరు రిప్లై చేసి ఏమన్నా ఫేస్ చేస్తున్నా యూ కెన్ జస్ట్ కమెంట్ మీ బిలో, ప్రతి దానికి నేను ఆన్సర్ ఇస్తాను ఓకే. సో ఫాస్ట్గా మీరు ఐ హ్యాచ్ మీ ప్లాట్ఫామ్లో ఒక మెంబర్ అయిపోండి మా ఫ్యామిలీలో. Bye-bye.